తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహించడం సర్వసాధారణం అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇంతకు ముందెప్పుడూ ఏ రాజకీయ పార్టీ చేయించని విధంగా పదుల సంఖ్యలో సర్వే చేయించినట్టు సమాచారం తమ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన టీంతో చేయించిన సర్వేతో పాటు ఇతర ఏజెన్సీలతో పార్టీ కూడా పలు సర్వేలు చేయించిందని సమాచారం ఇవి కాకుండా జగన్ విజయసాయిరెడ్డి కలిసి మరో ఐదు సర్వేలు చేయించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి వీరు చేయించిన అన్ని సర్వేల్లో పార్టీకి అనుకూల పవనాలు వీచాయి అయితే పార్టీ నేతలకు తెలియకుండా జగన్ చేయించిన ఐదు సర్వేల్లో మాత్రం ఒకటి రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీ వెనుకబడి ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతమున్న కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ హవా ఉన్నట్టు సర్వేలు చెప్పడం జగన్ను టెన్షన్ పెడుతోందట దాంతో అక్కడ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని యోచిస్తున్నారని సమాచారం ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించే జిల్లా తూర్పుగోదావరి జిల్లా రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రావడంలో ఈ జిల్లా కీలక పాత్ర పోషించింది అందుకే తూర్పుగోదావరిలో తమకు ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపైనే పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెడతాయి అయితే ఇంతటి కీలకమైన జిల్లాలో వైఎస్సార్సీపీ కాస్త వెనుకబడి ఉందన్న రిపోర్ట్ ఇప్పుడు పార్టీలో కాస్త గందరగోళ వాతావరణానికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది అందుకే చివరి నిమిషంలో ఈ ప్రాంతంలో అభ్యర్థుల ఎంపికపై జగన్ మరోమారు పునఃపరిశీలన చేసినట్లు సమాచారం ఇప్పటికే వైఎస్సార్సీపీలో నేతల వలసలు భారీగా పెరిగిన నేపథ్యంలో మరో రోజు వేచిచూసి కీలక నేతలెవరైనా వస్తారేమో చూసుకొని అభ్యర్థుల జాబితా విడుదల చెయ్యాలని జగన్ భావిస్తున్నారట మిగిలిన జిల్లాల్లో అభ్యర్థుల జాబితాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన జగన్ దాంతోపాటు మేనిఫెస్టోని కూడా రెడీ చేసినట్లు సమాచారం అయితే మేనిఫెస్టో మాత్రం టీడీపీ విడుదల చేసిన తరువాతే విడుదల చెయ్యాలని జగన్ నిర్ణయించారట గతంలో జగన్ కొన్ని కీలక హామీలు ఇచ్చిన సందర్భంలో టీడీపీ వాటిని కాపీ కొట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి ఈసారి అలా జరగకుండా టీడీపీ తరువాతే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి మొత్తానికి జగన్ ఆ రెండు జిల్లాల్లో మాత్రం పట్టు పెంచుకోవాలని సర్వేల్లో రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది